నవంబర్ 1వ తేదీన కడప జిల్లా బద్వేల్లో జరిగే అభివృద్ధి కోసం ప్రజారక్షణ భేరీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ లాంటి విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని बीजेपी प्रभुत्वं राष्ट्र प्रजल्नी निलुवुना मोसं चेसिंदनी अन्नारु. नवंबर 1వ तेदीन जरगबोये बहिरंग सभलो देश राष्ट्रंलो नेलकोन्न परिस्थितुलपै सीपीएम आध्वर्यंलो चर्चिंचनुन्नट्लु तेलियजेशारु. कार्यक्रमंलो पट्टण अध्यक्षुडु चांद बाषा सीपीएम कार्यदर्शुलु पाल्गोन्नारु. నలభై రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాల భాగంగా రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్ ఆమోదించిన ఇవ్వకపోయినా ఈరోజు అడిగే పరిస్థితి లేదు. అదేవిధంగా రాయలసీమకు ప్రాణాధారమైనటువంటి కడప ఉక్కు పరిశ్రమ శీలాద్రంలో నిర్మిస్తామని ప్రత్యేక హోదాలో చెప్పారు, కానీ అది అమలు చేయలేదు. అట్లాగే కృష్ణా అట్లాగే తుంగభద్ర నీటి సంబంధించి ఈరోజు తెలంగాణ తీసుకోబోతా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజావిత్రక విధానాలను, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజావిత్రక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో ఈ బహిరంగ సభలు 175 నియోజకవర్గాల్లో